नमस्ते अन्ना अंदर की नमस्कार रुंडवेल इरवाई रंडव समच्चरम्लो प्रवासुलकु मंजूर वैन मत्तं निवास अनुमतुल संक्या 28,38,613 గా ఉంది 2021 తో పోలిస్తే కువైట్ లో 3,18,000 మంది ప్రవాసులకు నివాస అనుమతులు పెరిగాయని చెప్పి కువైట్ కేంద్ర గణాంకాల శాఖ ఇమిగ్రేషన్ నివేదిక ద్వారా తెలిపింది గృహ కార్మికులు మరియు పౌర పని కోసం నివాస అనుమతులు పెరిగాయి గృహ కార్మికులకు 1,62,000 మరియు ప్రైవేట్ రంగానికి 1,65,000 కొత్త నివాసాలు మంజూరు చేయబడ్డాయి ఆసియా దేశాల నుంచి వచ్చిన ప్రవాసులకు 67.2% మొదటిసారి అనుమతులు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది 2022వ సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో 22,258 మంది ప్రవాసులు కార్మిక రంగంలోకి ప్రవేశించారు అలాగే గృహ కార్మికుల రంగంలో మనం చూసుకుంటే 23,416 మంది కొత్తగా ప్రవేశించారు అలాగే 2022వ సంవత్సరంలో లేబర్ మార్కెట్లోకి 42,800 మంది కొత్త ప్రవాసులు ప్రవేశించారని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది గత సంవత్సరంలో కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన 27,690 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి వారిలో 34% మంది గృహ కార్మికుల వీసాలు కలిగి ఉన్నారు అలాగే 32% మంది విజిట్ వీసా మరియు తాత్కాలిక నివాస వీసా పైన కువైట్లోకి ప్రవేశించారు అలాగే గత 3 ఏళ్లలో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారి సంఖ్య అత్యల్పంగా ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే గృహ కార్మికుల వీసా మీద కువైట్కు వచ్చిన తర్వాత చాలా మంది బయట పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలాగే రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిలో దాదాపు 34% మంది గృహ కార్మికులే ఉన్నారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.